ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జయప్రదం చేయాలి, తొడగొట్టి గెలవాలి, ఎవరికి తీసుకోని విధంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ లాలూచీలకి మనకు సంబంధం లేదు, ఏ ఫ్రాడులకు మనకు సంబంధం లేదు. మన కేఏ పాల్ గారు పేదలకు సాయం చేశారే తప్ప పెన్షన్ల రూపంలో కానీ, నేను ఎందుకంటే వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు పెన్షన్లు తయారు చేస్తూ ఉంటే నైట్ అండ్ డే కూర్చొని వాటిని నేను అప్పుడప్పుడు నాకు టైం ఉంటే పోయి పక్కన కూర్చొని చూసేది, కట్టల కట్టలు పెన్షన్లు, వితంతు పెన్షన్లు, విడో పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవి. అలా ప్రజలకు సేవ చేయాలని మాత్రమే మంచి వాక్యం అందించి దేవుని దీవెనలు అందించాలి ప్రతి ఒక్కరికని ఆ కష్టపడుతూ దాంట్లో భాగంగానే నా వంతు సహాయ సహకారాలు పేదవారికి అందించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే భావనతో మాత్రమే పాల్ గారు ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది, ముందుకు రావడం జరిగింది. దీన్ని కూడా కొందరు ఉల్టా పల్టా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, మొక్కను కూడా పీకేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడం అలవాట్లేదు పాల్ గారికి, ఒకటికి నాలుగు అడుగులు ముందుకేయడం అలవాటు. కనుక ఎవరెన్ని చేసినా కూడా వారు అనుకున్నది ప్రజలకు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఈసారి పాల్ గారు ఖచ్చితంగా గెలవాలి, ఎందుకంటే పాల్ గారి సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. ఎందుకంటే వారు చారిటీ సిటీ కట్టారు, గమ్ సిటీ నా దగ్గరే, నా నియోజకవర్గంలోనే. అప్పుడు నేను తెలీదు, పాల్ గారికి తెలియదు, డేవిడ్ రాజు గారికి తెలియదు. నేను ఇక్కడ వేరే ఒక పాస్టర్ అంట 1200 ఎకరాలు కొని బ్రహ్మాండమైన హాస్టల్ పెట్టారు, బ్రహ్మాండమైన స్కూల్ పెట్టారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళను అక్కడ టీచర్స్గా పెట్టారు, ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుందంట. అంటే నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడే నేను ఏంటో ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు, ప్రతి ఊరికి మనుషుల్ని పంపి పేద పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని తెచ్చి హాస్టల్లో పెట్టి వాళ్ళకు బట్టలు కుట్టించి మంచి ఫుడ్ పెడుతూ మంచి చదువు అందిస్తూ 100 మందిని అక్కడ చదివిన ఒక అబ్బాయి నాకు మొన్న 3 డేస్ బ్యాక్ ఫోన్ చేశాడు. నేను ప్రజాశాంతి పార్టీలో చేరానని తెలుసుకొని చేశాడు. అతను అనంతపురానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ఏ సందర్భంగా మరికి అటు హైదరాబాద్ వచ్చారో మొత్తానికి అతను గమ్ సిటీ స్టూడెంట్. సార్, నేను మీకు గుర్తున్నదా అంటే, నువ్వెవరు బాబు ఏంటి అంటే, నువ్వు గమ్ సిటీకి వచ్చినావు కదా సార్, డేవిడ్ రాజు గారి స్కూలు, పాల్ గారి స్కూలు, నువ్వు పాఠం చెప్పినావు గుర్తుందా సార్ నీకు అన్నాడు. నేను పాఠం చెప్పింది నాకు ఎట్టా గుర్తుంటుంది, అప్పుడు నువ్వు గింత అంత ఉండుంటావు, నువ్వు 2వ తరగతి 3వ తరగతి ఉండుంటావు అని చెప్పి, అంటే సార్ మీరు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ చూసిపోయేటోళ్ళు అది ఇదని మాట్లాడండి. అట్లా అక్కడ చదివిన ఆ స్టూడెంటు ఇంజనీరింగ్ పాస్ అయ్యిందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. ముఖ్యంగా నేను వైజాగ్ పార్లమెంటు ప్రతి ఓటర్ను కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. అలాగని కాంట్రాక్ట్ చేసి కోర్టు సంపాదించడం అస్సలు ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా మంత్రిగా ఎమ్మెల్యేగా నాకు 3900 ఫ్యాక్టరీస్ మంత్రిగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మంత్రిగా, ఎక్కడ ఒక్క నయా పైసా ముట్టుకోలేదు. చేతనైన కాడికి సాయం చేశాం, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఎంతోమందికి చేశాను. కనుక నేనైనా పాల్ గారైనా ఈ పార్టీలో పనిచేసే ఏ నాయకుడైనా వైట్ పేపర్ లాంటి వాళ్ళు, కనుక వైట్ పేపర్లుగా మీ ముందుకు వచ్చాము, మంచి సేవలు అందించి మీ చేత మంచి వాళ్ళు అనిపించుకొని మంచి లీడర్లు అనిపించుకోవాలనే ఉద్దేశాలతో వచ్చామే తప్ప దోచుకుందామని మాత్రం రాలేదు. ఇప్పుడున్న పార్టీలన్నీ దోచుకునే పార్టీలే, ఎన్ని కోట్లైనా సరిపోవట్లేదు, ఎంపీలు గెలవడం, ఢిల్లీ పోవటం, మంచిగా తాగి పండుకోవటం, మళ్ళా అయిపోయింది ఢిల్లీ నుంచి వచ్చిన రావటం, ఏ ఎంపీలైనా గొంతు విప్పి పార్లమెంట్లో మన సమస్యలు, మన ప్రాంత సమస్యలు, మన వాళ్ళు పడుతున్న, పేదలు పడుతున్న ఇబ్బందులు కానీ, రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ ఎక్కడగా కూడా గొంతు విప్పి ఎంపీలు. ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో పార్లమెంట్లో మాట్లాడటం నేను చూశాను, ఇంకా కొందరు మాట్లాడటం చూశాను. కానీ మిగతా వాళ్ళంతగా కూడా నామకే వస్తే గెలిచామా, ఢిల్లీ వచ్చామా, మళ్ళా మా ఊరు పోయామా అని, అదే అంతవరకే.
కనుక పాలుగారు అట్లా ఉండదు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. అనర్గళంగా వారు స్టాటిస్టిక్స్, ఏ దేశం ఏంటి, బ్రహ్మాండంగా మాట్లాడతారు. కనుక ఆ వాయిస్ పార్లమెంట్లో వినపడాలంటే మీరు వైజాగ్ నుంచి ఎంపీగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి పంపుతారని ఆశిస్తున్నా. ఇంకా అన్ని పార్టీలు ఇప్పుడు మరి ఇక్కడ మరి మా దగ్గర అక్కడైతే మాత్రం ఇంకా ఎమ్మెల్యేలను పూర్తిగా అనౌన్స్ చేయలేదు, ఎంపీలను పూర్తిగా అనౌన్స్ చేయలేదు. మరి ఇక్కడ కూడా మరి ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడే కదా వచ్చి మాట్లాడుతున్నాను. అది కాదు కాదు తమ్ముడు, ఎలక్షను ఎవరికి వాడు కాదు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ప్రకారంగానే పనిచేయాలి ఎవరైనా. కనుక ఇక్కడ ఏం పని జరుగుతుంది, ఎంతమందిని పెట్టినారో అది అడగడానికి రాలే. పాలుగారు గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారు ఎలాంటి క్యారెక్టర్ చెప్పడానికి మాత్రం వచ్చిన నేను. ఇంకా ఆ పార్టీని ఈ పార్టీని విమర్శించడానికి రాలేదు నేను. దానివల్ల నాకు ఉపయోగం లేదు. నాకుండే పేరు ప్రతిష్టలు నాకున్నాయి, అందరూ మిత్రులే. కనుక ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీ ఏం చేసింది మాట్లాడగలనే తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడటానికి రాలేదు. అక్కడ కూడా నా ప్రత్యర్థిని నేను 3 సార్లు ఓడగొట్టిన దామోదర రాజు నరసింహను కూడా ఎప్పుడూ నేను విమర్శించలే. వ్యక్తుల జోలికి పోను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యాబిడ్డలు పోను. నేను ప్రజలకు సంబంధించింది చేసింది చేసినట్టుగా, చెయ్యింది చేయనట్టుగా మాత్రమే మాట్లాడతాను. దేవుని బిడ్డ మహామహులు ఆయన ప్రసంగం వినాలని పిచ్చోళ్ళలాగా వచ్చేవాళ్ళు, తండోపతండాలుగా వచ్చేవాళ్ళు వారి వాక్యం, అంటే వారి మాట అంత పవిత్రమని వచ్చేవాళ్ళు. అలాంటి ఆయన ఏదో మాయ మాటలు చెప్పి, ఉత్తగనే అబద్ధాలు చెప్పి, మీలాంటి వాళ్ళకి ఇంకేదో చెప్పి పోవడానికి రాట్లా. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను, ఎక్కడెక్కడో చేశాను, ఇక్కడ కూడా చేయాలని వచ్చాడు. దానికి ఎన్ని రకాల వనరులు ఉన్నాయో అవి పాలుగారికే తెలుసు.